ప్రతి దాంట్లో హీరోలు వేసిండు, కామెడీ వేసిండు, ఇలా ఒక ఫ్రెండ్ లెక్క వేసినా చాలా బాగా వేసినా. నెక్స్ట్ వచ్చే పుష్ప టూలో కూడా మన సునీల్ గారు మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఇంకోటి మన తెలుగు సినిమా నుంచి మన సునీల్ గారు అన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు, మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇలాంటి సునీల్ గారు ఇంకా మనం ముందుకెళ్ళాలి. విశాల్ గారు కూడా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని, ఇంకా వచ్చే మూవీస్ కూడా ఇంకా బాగా తీయాలి. సూర్య డైరెక్టర్ వచ్చే సినిమాలు కూడా మంచి తీయాలి. కానీ సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, కథ బాగుంది. 75 స్టోరీ తీసుకొచ్చిందంటే సినిమా మాటలు కాదు. ఆ గెటప్ మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్ తీసుకొచ్చింది, మళ్ళీ సూపర్ చేసినా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, సూపర్. చాలా చేసుకున్న స్టోరీ కానీ చాలా అయితే బాగుందండి. మూవీలో హైలైట్స్ రీతి వర్మ గ్లామర్ కానీ, ఎస్జే సూర్య యాక్టింగ్, ఆ విషయాలు, ఎస్జే సూర్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఫుల్ త్రూ అవుట్గా నవ్వుకుంటారు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే సునీల్ అన్న, ఆ పుష్ప రేంజ్లో ఉంటుంది ఆ గెటప్ కానీ ఆ క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగుంది. సో టైం ట్రావెలింగ్తో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫుల్ కామెడీ ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసుంటారు అన్న, నా మీ కొడుకుని మీ కొడుకుని అంటాడు కదా ఆ డైలాగ్ కానీ చాలా చాలా బాగుంటుంది అన్న. బాగుంది ఆ గెటప్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. విగ్ ఒకటి పెట్టుకొని మొత్తం షేవింగ్ చేసుకొని విశాలన్నకైతే ఒక మంచి క్యారెక్టర్ అనే చెప్పాలి. బాగుంది అన్న, చాలా చాలా బాగుంది. సో టైం ట్రావెలింగ్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ విషయాలు ఓన్లీ హీరో మాత్రమే తెలిసి మిగిలిన వాళ్ళకి తెలియకపోవడం అనేది కొత్తగా అనిపించింది. ఉంది అది కూడా కొంచెం మీరు మూవీలోనే చూడాలి, అది రివీల్ చేయకూడదు. బాగుంది, చాలా బాగుంది. 3 అన్న 5 3. అంటే మూవీ కాన్సెప్ట్ మామూలుగా మనం విశాల్ గారిని ఏంటంటే అభిమన్యుడు సినిమాతోనే ఒక పెద్ద మెసేజ్ని తీసుకొచ్చారు. పందెం కోడిలో ఏంటంటే విలేజ్ కల్చరు, ప్లస్ ఒక్కడొచ్చాడు ఏంటంటే అది ఒక్కడొచ్చాడు పొలిటికల్ లెవెల్లో తీసిన సినిమా. ప్రతి ఒక్క సినిమాకు ఒక సబ్జెక్టుని తీసుకొస్తారు. ఈ మూవీలో కూడా ఏంటంటే టైం ట్రావెలింగ్ మొబైల్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారన్న. మనకు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే 1925లో మనకు నచ్చిన వాళ్ళు, 1925లో ఉన్న వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళని మనం కలవాలి అని అనుకుంటే ఆ మొబైల్ ద్వారాగా మనం వెళ్ళి కలుసుకోవచ్చు అనేది మూవీ కాన్సెప్ట్ అన్న. కానీ మూవీ మాత్రం చాలా బాగుందన్న. అసలు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఈ మూవీలో ఏంటంటే మన ఎస్జే సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ప్లస్ ఇంకోటి మన హీరోయిన్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఇంకా ఈ సినిమాల్లో ఫుల్ గ్లామరస్గా బాగా మెప్పించారు. ఇంకోటి సునీల్ గారు చూసుకుంటే మాత్రం పుష్ప టూలో ఉన్న గెటప్పే ఈ సినిమాలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే పుష్ప టూలో ఉన్న గెటప్ కంటే ఈ మూవీలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదన్న, ఎరగదీసి పడేశారు సునీల్ గారు కూడా. మూవీ మాత్రం ఏంటంటే టైం ట్రావెలింగ్ ఒక మొబైల్ కాన్సెప్ట్తో కొనసాగిందన్న మూవీ. మామూలుగా విశాల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఏదో ఒక సంథింగ్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ని తీసుకొని వస్తారు. ఈ మూవీ కూడా ఏంటంటే సంథింగ్ ఒక కొత్త కంటెంట్తోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. మూవీ మాత్రం మామూలుగా లేదన్న, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఏంటంటే మూవీ బాగుంది అని చెప్పి నేను చెప్పేదానికంటే ఆన్ స్క్రీన్లో చూసి మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్న. అరే సినిమా ఏంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ సీను ఒక్కొక్కటి మామూలుగా అట్రాక్ట్ చేసుకోలేదన్న. ఈ సినిమా మాత్రం నిజంగా విశాల్ గారికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న విశాల్ గారి కెరియర్లో. ప్రతి ఒక్కరు చూడొచ్చు. మూవీకి 4.5 రేటింగ్ ఇస్తున్నాను నేనైతే. బాగుందన్న మూవీ, చూడండి.